మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే షర్మిల తెలంగాణలో ఆమె రాజకీయంగా కొత్త అవతారం ఎత్తుంటుంది అనేది నేను మీడియాలో కూడా నిన్న మొన్న కథనాలు చూడడం జరిగింది. ఓకే, ఒక విషయం ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక కుట్ర కాంగ్రెస్ పార్టీ మీద ఒక కుట్ర జరుగుతుంది అనే అనుమానము నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కుట్ర ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, అంటే రేపు ఒక 60 నుంచి 70 సీట్లు గెలిచే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం రాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వ్యూహాత్మకంగా బీజేపీ పావులు కదులుతున్నది అనేది నేను గత చాలా సందర్భాల్లో చెప్పినాను. అందులోనే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ జగను బీజేపీ అండర్లోనే ఉన్నాడు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటు కాకుండా అటు కాకుండా కన్ఫ్యూజ్లో ఉన్నాడు తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏమో అవుట్ సైడ్ బీజేపీ కంట్రోల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నా అనుమానము గోడ మీద కూర్చొని ఉన్నాడు. బహుశా బీజేపీ అయితే బీజేపీ, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ అనే విధంలో ఆంధ్ర పాలిటిక్స్ నడుస్తున్నాయి అక్కడైతే. మన తెలంగాణకు వచ్చేసరికి ఇదే బీజేపీ డైరెక్షన్లో టీఆర్ఎస్ కేసీఆర్ పనిచేస్తుండో అనే దాంట్లో అనుమానము లేదు. ఎంఐఎం పార్టీ అండర్ బీజేపీ కంట్రోల్లో పనిచేస్తుంది అనేది అనుమానం లేదు. ఇప్పుడు షర్మిల అనే రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి ఈరోజు తెలంగాణ రావడానికి బీజేపీ డైరెక్షన్లో వచ్చిందా అనేది ఒక నాకు ఒక అనుమానం. వస్తే బీజేపీ డైరెక్షన్లోనే రావాలి. నేను పొద్దున్నుంచి అన్ని ఛానల్స్లలో కథనాలు చూస్తూనే ఉన్నాను. అన్నకు చెల్లెలకి పడతలేదు అన్న, బహుశా అన్న చెల్లెలు పడకపోవచ్చు కానీ బీజేపీకి షర్మిలకు ఒప్పందం ఉన్న దాంట్లో అనుమానము నాకైతే ఉన్నది. కాబట్టి మొత్తం మీద బీజేపీ డైరెక్షన్లోనే, బీజేపీ యువ రాజకీయ వ్యూహంలోనే ఇక్కడ బలమైన కాంగ్రెస్ని ప్రభుత్వం రాకుండా కట్టుదిట్టం చేసే ప్రక్రియలోనే ఇప్పుడు వీళ్ళు ముగ్గురుతో పాటు కేసీఆర్ అండ్ ఎంఐఎంతో పాటు షర్మిల కూడా ఒక పాత్రధారి అనేది నా మట్టుకు నా విశ్లేషణలో నేను చెప్పడం జరుగుతుంది. ఇది పార్టీ పరంగా కాదు, నా విశ్లేషణ, నా వ్యక్తిగత విశ్లేషణ. ఒక రాజకీయంగా నాకైతే ఒక అనుమానం ఉంది, ఖచ్చితంగా ఈమె బీజేపీ అండర్లోనే ఇక్కడికి రావడం. బీజేపీకి నార్త్ సైడ్ తగ్గుతున్నది. బీజేపీకి ఇప్పుడు నార్త్ తగ్గుతున్నది. ఇప్పుడు ఇక ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్ కానీ లేదా హర్యానా కానీ ఇట్లా కొన్ని రాష్ట్రాలు పార్లమెంటు సీట్లు వచ్చే అవకాశం తగ్గుతున్నది అక్కడ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, ఇటు ఫస్ట్ తెలంగాణలో కొద్దిగా కమ్యూనల్ బేస్డ్ ఏరియా ఇది హైదరాబాద్, కమ్యూనల్ బేస్డ్ ఏరియా, సెటిలర్స్ ఉన్న ప్రాంతం ఇదంతా కూడా. ఇప్పుడు మన దగ్గర 4.5 కోట్ల జనాభాలో 1 కోటి మంది సెటిలర్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఓకే, ఇప్పుడు రాజకీయంగా ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా ఏ ప్రాంతమైనా పోవచ్చు, అది డెమోక్రసీ అది. ఇప్పుడు మన భారతదేశంలో అనేక మంది ఇప్పుడు మిగతా దేశాలలో గవర్నర్లు అవుతున్నారు. ఇప్పుడు మన అమెరికాలో కూడా ఆమె వైస్ చైర్మన్ కూడా అయింది. కాబట్టి ఇది డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఎవరు ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీకి కాంగ్రెస్ శత్రువు, కాంగ్రెస్కి బీజేపీ శత్రువు. ఇది వాస్తవం. జాతీయ స్థాయిలో 2 పార్టీలకు శత్రువులు మేము. కాబట్టి నార్త్లో బీజేపీకి ప్రాబల్యం తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 16 MP సీట్లు ఉన్నాయి. మళ్ళీ అట్లాగే దాదాపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆడొక 20-25 సీట్లు అక్కడ పార్లమెంట్ సీట్లు ఉంటాయి. కాబట్టి మీరు చూడండి, సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కే బలమైన రాష్ట్రం ఏదయ్యా అంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు చూసినా 30-35 సీట్లు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి కోటాలో ఉంటుండే. యూపీఏ గవర్నమెంట్లో ప్రధాన పాత్ర పోషించింది ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, 3 ప్రాంతాల నుంచి. కాబట్టి ఇది చాలా చాలా పెద్ద ఫిగర్ ఏది, తెలంగాణ అండ్ ఆంధ్ర. సరే, ఆంధ్రలో ఆల్రెడీ జగన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు, ఇబ్బంది లేదు.
చంద్రబాబు నాయుడు అటు ఇటు ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఈయన బలంగా ఉంది ఇక్కడ, ఆడ కాంగ్రెస్ బలంగా లేదు, ఈయన కాంగ్రెస్ బలంగా ఉంది. కాబట్టి అందుకోసమనే ఇక్కడ వ్యూహాత్మకంగా ఫస్ట్ తెలంగాణలో దెబ్బ కొట్టాలని దెబ్బ కొడితే ఇక్కడ ఇప్పుడు సపోజ్ రేపు కాంగ్రెస్కి 16 సీట్లలో రేపు మా కాంగ్రెస్కి 10 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి అనుకోండి, ఇది దెబ్బనే కదా బీజేపీకి. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ బలంగా ఉండాలి, ఎంఐఎం బలంగానే ఉండాలి బీజేపీకి. సెటిలర్స్ని తన వైపు లాక్కునే ఒక ప్రక్రియలో షర్మిలని రాజన్న పేరు మీద, అంటే రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఒక పేరు మీద కూతుర్ని ఇక్కడికి ప్రయోగం చేయడం జరిగింది. ఇది ఎలాంటి అనుమానం లేదు, ఇది వాస్తవం. మీద అల్టిమేట్ ఎట్లా కాంగ్రెస్ దెబ్బ కొట్టే దాని మీదనే ఆ మర్రి చెట్టుకు ఇవన్నీ కొమ్మలు, అడిషనల్ కొమ్మ. సార్ నిన్న మాట్లాడినప్పుడు నిన్న ఈరోజు చూసిన టీవీలలో నేనేమంటే ఆమెనేమో రక్తం పంచుకున్న కూతురు, రక్తం పంచుకోలేని వారసులు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు చాలా మంది. రక్తం పంచుకున్న కూతురేమే కానీ మీరు చూడండి, రక్తం పంచుకున్న కూతురుతోటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలే. వినరా, రక్తం పంచుకోకుండా ఆయన అభిమానంతో ఉన్న వారసులతోటి ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇది గమనించాలి. అంతా షర్మిల వారసురాలు ఎప్పుడయ్యింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారసురాలైంది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వారసురాలు. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వారసురాలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ పేరు మీద రాజశేఖర రెడ్డి గారికి మాలాంటి నాయకులు వారసులమైన, ఇది నిజం. ఇది అంత మాత్రాన ఆమె ఇప్పుడు సడన్లీగా వచ్చి ఇది క్లెయిమ్ చేయడం అంటే అసలు ఇక్కడ ఆమెకు సంబంధం, అసలు ఆమె రాజకీయంగా ఇక్కడ సంబంధాలు లేవు, అసలు ఆమె రాజకీయంగా ఎప్పుడు రాజకీయ ఫీల్డ్లో లేదు ఆమె ఎప్పుడు. ఆమె ఒక గృహిణి, ఒక భర్తగా భారీగా ఆమె గురువుని, ఆమె ఒక ఇల్లు, ఒక ఇల్లాలు. కానీ ఇప్పుడు ఎందుకు ఆమె యూటర్న్ చేసుకుంది అని అంటే ఆయన పేరు మీద తెలంగాణలో స్పేస్ తీసుకొని ఈ సెటిలర్స్ని ప్రలోభితం చేసి ఆమె రాజకీయంగా కాంగ్రెస్ దెబ్బ కొట్టాలనే దాని మీదనే ఆమె వస్తున్నది. ప్రధానంగా ఏంది, ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఒకటి ఉన్నది, కాంగ్రెస్లో అంతా రెడ్డిస్ రెడ్డిస్ అంటే బీసీలు ఎస్సీలు అందరు ఉన్నారు. కానీ ఇక్కడున్న తెలంగాణలో ఒక రెడ్డి వ్యవస్థని వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నుంచి విడదీయడానికి షర్మిలాను ఉపయోగించవచ్చు అనేది కూడా ఒక అనుమానం వ్యక్తం చేయొచ్చు, అది కూడా ఒక అనుమానం వస్తుంది నాకు అట్లా కూడా. కాబట్టి ఇట్లా ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీలో డివైడ్ చేయడానికి అని ఒక అనుమానం నాకున్నది. అట్లాగే అండర్ బీజేపీలో 4వ కొమ్మగా శశికళ ఇక్కడికి వచ్చి సెటిలర్స్ని ప్రలోభితం చేసి కాంగ్రెస్ దెబ్బతీయడానికి అని ఒకటి ఉన్నది. అంతెందుకండి, నిజంగా రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, నేను ఒకసారి రాజశేఖర రెడ్డి గారి ముందు నేను కూర్చున్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను కానీ నా ఫ్రెండ్ కుసుమ్ కుమారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూసినప్పుడు కేవీపీ గారు కూడా ఉన్నారు. ఒక అభిమాని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, ఒక రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు ఒక క్యాసెట్ తీసుకొచ్చాడు. ఆ క్యాసెట్లో రాజశేఖర రెడ్డి గారి గురించి పొగడతల పాట వినిపించుండే, ఆయన పూర్తి ఇల్లే సగమే ఇన్నాడు పాట. ఆ సగంలో కూడా ఎక్కడ కూడా ఇందిరాగాంధీ గారు గారి పేరు కానీ రాజీవ్ గాంధీ గారి పేరు కానీ లేదు అక్కడ. లేకపోయేసరికి ఆ ఎవరైతే ఆ పాట అభిమాని రాసుకొచ్చిండో అని పిలిచి అతన్ని కోపమైంది. ఏమని, ఈ ఇట్లా నువ్వు చేస్తే నేను ఇష్టపడతా అనుకున్నావు, నాకు ఇది ఇష్టమైన పాట కాదని రిసెర్చ్ చేసిండే. ఆయన ఏమన్నాడు తెలుసా రాజశేఖర రెడ్డి గారు, ఇందిరాగాంధీ గారి పేరు మీద పాట తీసుకురా, రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద పాట రాసుకురా, ఇలాంటి పాటలు రాసుకొస్తే నేను ఇష్టపడతా, నువ్వు నా భజన చేసే పాట తీసుకొస్తే నేను ఇష్టపడా అని రిజెక్ట్ చేసిండు. దానికి సాక్ష్యం జగ్గారెడ్డి గారు, నేనే రాజశేఖర గారు, నేను ఆయన కుసుమ్ కుమార్, ఇది వాస్తవం. సాక్ష్యం కేవీపీ గారు కూడా పక్కకు. కానీ నేనేమంటున్నా షర్మిలకు, ఆమెకేమంటున్నా అంటే
నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు వారసురాలు అయితే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీని వాళ్ళని అభిమానిస్తూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అదే నా కోరిక అని ఇదే రాజశేఖర్ రెడ్డి గారు ఒక 100 సార్లు అన్నటువంటి మీడియా ముందు మరి నేను అడుగుతున్నా ఈరోజు నిజంగా నువ్వు రాజశేఖర్ రెడ్డి గారి కూతురువే కదా మరి రాజశేఖర్ రెడ్డి కూతురుగా రాజన్న కోరిక నువ్వు నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు మరి నువ్వు అదే రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి మనసున్న అనుకున్న మనిషి కూతురుగా నువ్వు తెలంగాణ కాంగ్రెస్ లో ఎందుకు చేరుతున్నావు నేను అడుగుతున్నా తెలంగాణ కాంగ్రెస్ లో చేరు నువ్వు తెలంగాణ రాజకీయాలను రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిలబెట్టాలనుకుంటున్నావు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరు చేరి ఒక కార్యకర్తగా పనిచేయి తెలంగాణలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయి మీ నాయన కోరుకున్నట్టు రాజశేఖర్ రెడ్డి గారు కోరుకున్నట్టు ఆయన ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ చేయాలనే కోరిక నెరవేర్చిన దాంట్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయి ఇది రాజశేఖర్ రెడ్డి గారి కల కోరిక అట్లా చేస్తే నువ్వు వారసురాలు అయింది ఆత్మ శాసించదు ఆయన శాంతించదు ఆయన ఆత్మ మీరు తప్పు పని చేస్తున్నారు షర్మిల అని నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను చాలా స్పష్టంగా ఎవరు దెబ్బ తీయాలనుకున్నా తెలంగాణ దెబ్బ తీయలేరు ఒక కేసీఆర్ కానివ్వండి ఒక ఎంఐఎం పార్టీ కానివ్వండి లేదా షర్మిల కానివ్వండి ఎవరు అయినా సరే షర్మిల వచ్చినా ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ దెబ్బ తీయలేరు 60 నుంచి 70 సీట్లు కాంగ్రెస్ తెలంగాణలో గెలుస్తుంది తెలంగాణలో ఉన్న రైతులు మహిళలు యువకులు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ గత విశ్వాసాన్ని ఉన్న విశ్వాసాన్ని మళ్ళా విశ్వాసంలో తీసుకొని మళ్ళా అధికారం కాంగ్రెస్కే ఇస్తారు బీజేపీ ఎన్ని డ్రామాలు ఆడినా ఈ 3 పార్టీలతోటి అధికారం కాంగ్రెస్ కే ప్రజలు కట్టబెడతారు ఏమనుమానం మాకు ఎలాంటి డౌట్ లేదు దీంట్లో నల్గొండ సూర్యాపేట కొద్దిగా ఆంధ్ర ప్రాంతానికి కొద్దిగా లింక్ అప్ అయి ఉంటుంది అక్కడ అంతా ఫస్ట్ ఎక్కడైతే వీళ్ళకు సెటిలర్స్ బార్డర్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో పెడుతున్నారు నల్గొండ బార్డర్ అంతా నీకు సూర్యాపేట కోదాడ జగ్గాయపేట మీరు ఇవన్నీ తీసుకుంటే మీరు మీకు ఎక్కడికి ఆ గుంటూరు బార్డర్లో ఇవన్నీ వస్తాయి నాగార్జున సాగర్ ఈ బార్డర్స్ వస్తాయి అనమాట అందుకే ఇప్పుడు సడన్లీగా ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ధర్మందించారు ఇవన్నీ దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ రాకుండా దెబ్బ కొట్టడానికి ఇప్పుడు షర్మిల వచ్చిందంటే కాంగ్రెస్ దెబ్బ కొట్టడానికనే తెచ్చారు అన్నమాట చెల్లెలినదంటే నమ్ముతారా అండి చెల్లమాట అన్న నిన్నడంటే నమ్ముతాడా ఒక తండ్రి పిల్లలు ఒక రాజశేఖర్ రెడ్డి పేరు నిలబెట్టాలనుకున్న వాళ్ళు ఇద్దరు అసలు మీ ఇంట్లోనే మీరు కొట్లాడితే ఇక మాకేం న్యాయం చేస్తారు ఇక మీరు మంత్రి గారు వారసులే కాదు రాజశేఖర్ రెడ్డి వారసు రాజశేఖర్ రెడ్డి గారు వారసులు ఎట్లయితారు కాబట్టి పార్టీ పెట్టవద్దా సార్ నేను చెప్పలేదు పెట్టుకోవచ్చు అంటారా అంటే ఆమె రేపు ఆమె పెడుతుంది రేపు చంద్రబాబు నాయుడు కూడా తీసుకొస్తాడు రేపు మళ్ళా ఇప్పుడు షర్మిలమ్మ వచ్చింది ఇప్పుడు మరి ఎన్టీ రామారావు గారు మన కీర్తి చేసిన ఎన్టీ రామారావు కూడా రైట్స్ ఉన్నాయి మళ్ళీ ఆయన దిగుతాడు మళ్ళా ఆయన అంటే ఆయన వారసులు దిగుతారు మళ్ళా అసలు నాకు అనిపిస్తున్నది ఈ పంచాయతీ ఎందుకు విడిపోడు ఎందుకు ఇది అంతగా ఇప్పుడు షర్మిల వచ్చేసి రేపు చంద్రబాబు నాయుడు మరి జూనియర్ ఎన్టీఆర్ను లేకపోతే ఇంకా ఎవరన్నా ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీలో ఎవరన్నా ఒకరు తీసుకొచ్చి ఆయన పెడతాడు బెటర్ మళ్ళీ సమైక్య రాష్ట్రం చేస్తే అయిపోతాయి పంచాయతీ బీజేపీ ఏ స్క్రిప్ట్ రాస్తుందో ఆ స్క్రిప్ట్ చదవాలి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అమిత్ షా ఏ స్క్రిప్ట్ రాస్తాడో అదే షర్మిల చదవాలి అమిత్ షా ఏ స్క్రిప్ట్ రాస్తాడో అదే ఎంఐఎం చదవాలి
తెలంగాణ మళ్ళా రాష్ట్రం కల్పించండి ఇక బెస్ట్ కదా అది ఏం పంచాయతీ ఇది అంతా మొన్నటిదాకా రాష్ట్రం రాకముందేమో కేసీఆర్ కొత్త ఉద్యోగాలు ఉద్యోగాలని విధులు నిధులు అదో ఒక అలా ఆట అయిపోయింది ఇప్పుడు ఈ కొత్త ఆట ఏంది అసలు వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఆంధ్ర పాలక నిలబొట్టాలి అని అన్నాడు కేసీఆర్ ఆంధ్ర వాళ్ళే దోచుకోపోయిర్రు అని అన్నాడు కేసీఆర్ ఈ ఆంధ్ర వాళ్ళని దోచుకోపోయినా ఆంధ్ర ప్రాంతాన్ని దోచుకోపోతున్న కాంట్రాక్టర్ నిలబొట్టాలన్న కేసీఆర్ ఈ రోజు ఈ నాలుగు పార్టీల ఫండింగ్ ఎవరు చేస్తున్నారయ్యా అంటే మేఘా కృష్ణారెడ్డి చేస్తున్నారు ఈ రోజు టిఆర్ఎస్ కి అట్లాగే ఆంధ్రలో జగన్ కి ఎంఐఎం కి షర్మిలకు కూడా ఫండింగ్ మేఘా కృష్ణారెడ్డి చేస్తున్నాడు అండర్ బీజేపీ బీజేపీ డైరెక్షన్ లో ఇక తెలంగాణ ఎందుకయ్యా ఇక మళ్ళా ఉమ్మడి రాష్ట్రమే చేసేసేయండి అంటున్నా అందుకే ఇక ఫైనాన్సరు మేఘా కృష్ణారెడ్డి ఉన్న ఆంధ్రులంతా మళ్ళీ ఇక జమ అయిపోతున్నారు ఇక తెలంగాణ పంచాయతీ ఎందుకు ఇక్కడ రైతుల సమస్యలు కూడా పట్టించుకోడు రైతు రుణమాఫీ కూడా అడిగాడు నిరుద్యోగ వృద్ధి లేదు 12% రిజర్వేషన్ లేదు ఎస్టీలకు 12% రిజర్వేషన్ లేదు డాక్రా మహిళలకు మితి లేని రుణాలు లేవు కేజుడు పీజే ఉచిత విద్య అన్న కేసీఆర్ మాట లేదు అసలు స్కీమ్లు ఏమైనా అంటున్నా మేము నేను అడుగుతున్నా ఏమైనా స్కీములు ఇంత మోసం ఆ మాట మాట్లాడతలేడు షర్మిల మీద నువ్వు చంద్రబాబు నాయుడు నిలబొట్టడానికి ఇన్ని డ్రామాలు చేసినవే ఇదే చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ నుంచి వెలగొట్టడానికి ఇంత కుట్ర చేసిన కేసీఆర్ షర్మిల వచ్చిన తర్వాత నీ నోరే అంటే హైదరాబాద్ ఏమన్నా టూరిజం పొలిటికల్ టూరిజం స్పాట హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయిందంటే పొలిటికల్ టూరిజం స్పాట్ అయిపోయింది ఇది ఎవడంటాడు ఆడుకోవచ్చు పోవచ్చు ఇదా అక్కడ హైదరాబాద్ తెలంగాణకి ఇట్లా చేసి పడేస్తున్నారు అంత ఇంత దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థలా తెలంగాణ వచ్చింది ఉద్యోగాలు లేవు నీరు లేదు నిధులు లేవు ఉద్యోగ నాయకులేమో ఇళ్ళలో వండుకున్నారు ఉద్యోగస్తుల నాయకులు వాళ్ళ నాయకులు పాప ఉద్యోగస్తుల పిఆర్సీ గది లేదు కామన్ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి అసలు తెలంగాణ వస్తే ఏసీబీ డిపార్ట్మెంట్ లేదన్నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏసీబీ డిపార్ట్మెంట్ ఉండదు అవసరమా అని అన్నాడు కానీ ఇదే ఏసీబీ డిపార్ట్మెంట్ ఎంతమందిని పొట్టన పెట్టుకుంటున్నది ఉద్యోగస్తులను రైడింగులు చేసి ఏది ఉద్యోగ సంఘ నాయకులు ఎన్జిఓస్ నాయకులు ఎక్కడ పోయారు వీళ్ళంతా పిఆర్సీ మీద నోరు మెదపరు నాయకులు కాబట్టి ఇంత హైదరాబాద్ని ఒక బాల్ ఒక బందీగిరి తయారు చేయడం ఈ రాజకీయ వ్యవస్థ అంతా కాబట్టి ఏది ఏమన్నా ప్రజలకు ఒకటే చెప్తున్నా ప్రజలారా జాగ్రత్త పడండి బీజేపీ ముసుగులో వీళ్ళు నలుగురు దొంగలే వీళ్ళు ప్రజల తెలంగాణ ప్రజలను సంపి పీనుల మీద రాజకీయం చేయడానికి వస్తున్నారు వీళ్ళు వచ్చిర్రు ఇప్పుడు షర్మిల కూడా గట్లనే ఆడైంది కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అభిమానంతో సొమ్ము చేసుకునే రాజకీయ సొమ్ము చేసుకునే శశికళ ప్రయత్నం ఆమె షర్మిల ప్రయత్నం కానివ్వండి ఇది చాలా
తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. చాలా డేంజర్ జోన్లో పడిపోతున్నారు, పడిపోతున్నాము ప్రజల అలర్ట్ గాండి. ఇక తెలంగాణ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఇంతకంటే ఇంకా అప్పుడు సమైక్యమే పంచాయతీ అదే బెస్ట్ ఉండే కదా.